ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత శనివారం జగిత్యాల జిల్లాకు రావడంతో ఆమెకు టీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య కవితను ఆలయంలోకి తీసుకువెళ్లారు. గోత్రనామాలతో అర్చన చేసి ఆశీర్వదించారు. అనంతరం జగిత్యాల జిల్లాకి విచ్చేసిన సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత, సురేష్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ పార్టీ నాయకులు గజమాలతో సన్మానించారు. జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, సురేష్, జిల్లా గ్రంథాలయం చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ కవితకు పూల మొక్కలు బహుకరించారు. మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను సన్మానించారు. ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి రాగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్, రాధిక దంపతులు పూల బొకే అందించి స్వాగతించారు. కవితను సన్మానించేందుకు నాయకులు పోటీ పడ్డారు. కవిత వెంట సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.